से हाथ जोड़ो भागंगा पल्ले पल्लेकु कांग्रेस गड़प गड़पक सुभाष रेड्डी अने निनादंलो भागंगा नेडु कामरेड्डी जिला सदाशिवनगर मंडल याचारं मरियु वज्जपल्ली ग्रामालनु संदर्शिंचारु। गड़प गड़पकी वेल्ली कांग्रेस पार्टी गतंलो ये विधंगा पनि चेसिंदो विवरिंचारु। कांग्रेस पार्टी अधिकारंलोकि रागाने एवरैते स्थलं उंडि इल्लु निर्मिंचुकोनि स्थितिलो उन्नारो वारिकि इल्लु निर्मिंचुकोवडानिकि 5 लक्षल रूपायलु इस्तामनि మరియు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని రైతులకు గిట్టుబాటు ధర కింద వడ్లకు 2500 మక్కలకి 4000 చేస్తామని చెప్పారు। ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వడ్డపల్లి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఏదైతే ఉన్నదో ఇక్కడ ఇంకా ప్రధానమైన సమస్యలు గ్రామంలో ఎదుగుతూ ఉంటే కొన్ని దగ్గర నీళ్ళ సమస్యలు వస్తూ ఉన్నారు, మిషన్ భగీరథ వస్తూ ఉన్నది, కొన్ని దగ్గర వస్తలేదు, కొన్ని గల్లీలలో వస్తలేదు। ఇప్పుడే కార్యకర్తలనే డీఈతో మాట్లాడతా, మీకు రేపు లోపల నీళ్ళు అన్ని కూడా సక్రమంగా అందేటట్టు చూస్తా, మిగతా కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఈ సమస్యలన్నీ తీరుస్తాం। ఇంకా ముఖ్యంగా ఏదైతే మనం అందరం కూడా కష్టపడి ఆనాడు జాగా ఎక్కడ ఉంటే అక్కడనే 5 లక్షల రూపాయలు ఇచ్చి మీరు కట్టుకొని అందిస్తాం అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం। ఇక 3వ పాయింట్, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి, ఉప్పులు పెరిగినాయి, పప్పులు పెరిగినాయి, చింతపండు పెరిగింది, సిలిండర్ పెరిగింది, గ్యాస్ కూడా పెరిగింది। ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే అక్కడ తల్లులారా 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం। 500 రూపాయలకి సిలిండర్ ఇస్తాం। కాంగ్రెస్ పార్టీ 4వ పాయింట్ ఏదైతుందో మన తల్లి ఇనాడి ఏదైతే పింఛన్ల సమస్య ప్రధానంగా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు, ఈ సన్యాసి ఏం చెప్పిండో తెలంగాణ వచ్చినాక మన బతుకులు బాగుపడతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నాడు। వచ్చినాయా తల్లి ఏమన్నా, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి ఏమన్నా, కుతురు రావాల ఉద్యోగాలు వచ్చినాయా, సారీ వజపల్లి గ్రామంలో ఉద్యోగాలు వచ్చినాయా, వచ్చి జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా లేవు। మీకు ఏవైతే చెప్పినామో అన్నీ కూడా చెప్పే కుదా, మీకు ఏదైతే చెప్తా ఉన్నామో అన్నీ కూడా చేపిస్తామని మాట్లాడదాకంటే దయచేసి మనం పండించిన పంట గిట్టుబాటు ధర అయితే లేదని కాంగ్రెస్ పార్టీ ఏదైతే కనిపెట్టిందో వడ్లకు గిట్టుబాటు అయితే లేదు, బక్కలకు గిట్టుబాటు అయితే లేదు, శనగలకు గిట్టుబాటు అయితే లేదు, అన్ని మద్దతు ధరలు కూడా పెంచేసినాం। వడ్లకు 2500, పేదంత మక్కలకు 4000 రూపాయలు కూడా చేసి రేపు కాంగ్రెస్ పార్టీ కళ్ళాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం। ఛార్జ్ అని 20,000 రూపాయలు ఏసీడీ ఛార్జీలు ఇస్తా ఉన్నారు, ఏసీడీ ఛార్జీలు కూడా రేపు అన్నీ కూడా మాఫీ చేస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో అన్నీ మాఫీ చేస్తాం। కాంగ్రెస్ పార్టీ ఆనాడు దేశానికి స్వాతంత్రం తెచ్చింది, ఇందిరాగాంధీ మన కోసం